డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈటెల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు, తెలంగాణకు చేసింది కూడా గుండు సున్న తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు? గుండు సున్న. దేశంలో ఇంకెక్కడైనా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బండి సంజయ్ అని. ఆయన అంటాడు, దేవుడు అన్నా దేవుడు మోడీ, దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవరికి దేవుడు, దేనికి దేవుడు, ఎవరికి దేవుడు నరేంద్ర మోడీ? 40 రూపాయలున్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా? నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటే తందుకు తీసుకుపోయినందుకు దేవుడా? ఎవనికి దేవుడు, ఎందుకు దేవుడు? మహిళలకు దేవుడా, పిల్లలకు దేవుడా? ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క రోడ్ ఇయ్యలే, అందుకు దేవుడా, ఎందుకు దేవుడు నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటే ఒక్కటి చెప్తారు, జై శ్రీరామ్. గద్దప్పు ఇంకోటి ఏం లేదు చెప్తాను, జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే అంటున్నాం, కానీ మేము రాముడు పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. మనం కూడా కట్టినాం పక్కకే యాదగిరిగుట్టలో, అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా? కట్టలేదా మనం? కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా? అక్షింతలని, ఇంటింటికి బొమ్మలు అని డ్రామా చేసినామా? చేయలే. ఎందుకు? నిజమైన హిందువు, నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. నిజమైన ధార్మికుడు, నిజమైన హిందువు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడు. కానీ అలా బీజేపీ వాళ్ళని గట్టిగా తిడతామంటే చిన్న బాధ ఉన్నది. ఏంది ఇప్పుడు సాయంత్రం పూట మనకు ఎండాకాలము, ఇళ్ళల్లో ఆ పురుగులు వస్తుంటాయి, 6:30 7 కొట్టంగానే పురుగులు చాలైతాయి. వానకాలం చాలైతే ఎండాకాలం కూడా వస్తాయి, ఆ దోమలు, ఆ పురుగులు. ఆ పురుగులను తినేందుకు బల్లి వస్తుంది. ఇక బల్లి రాగానే దాన్ని కొడతందుకు మన వాళ్ళు అటు తిరుగుతుంటారు. ఆయన ఆ బల్లి పోయి దేవుని పటం మీద కూర్చున్నది అనుకో, ఇక మనం ఏమనం? ఎందుకు దేవుడు ముడదామంటే భయం. బీజేపీ కథ కూడా కట్టలే ఉంది. ఏమన్నా అంటే జై శ్రీరామ్. ఏం చేసినవరా అంటే జై శ్రీరామ్. గట్టిగా అందామంటే ఓ దేవుని తిట్టినట్టు అవుతుందేమో అని భయం, మళ్ళీ సెంటిమెంటు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ నిలబడ్డ ఈటెల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు. నేను విన్నా. రాజేందర్ అన్న, నీకు మాట్లాడేటందుకు కొద్దిగా సిగ్గన్ అనిపించాలి. మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేటందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న. ఎందుకంటవా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్ములో 16,000 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు. రెండవ టర్మ్లో కరోనా ఉన్నా 19,000 కోట్లకు గాను దాదాపు 14,500 కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు. కానీ నీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో 14,500 కోట్ల రుణమాఫీ చేసింది. ఎవరికి చేసింది? పెద్ద పెద్ద సేట్లకు, కార్పొరేట్లకు, పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్లకు రూపాయి సహాయం చేసిండా? గుండెమి చేసుకొని చెప్పమని చెప్పి ఈటెల రాజేంద్ర గారు నేను అడుగుతా ఉన్నా. 14,500 కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు, కార్పొరేట్లకు, వాళ్లకు చేసిండు తప్ప రైతులకేం చేసిండు నరేంద్ర మోడీ? సామాన్యులకేం చేసిండు నరేంద్ర మోడీ? పేదలకేం చేసిండు నరేంద్ర మోడీ? చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటెల రాజేంద్ర గారిని. ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఓటు మీరు? కంటోన్మెంట్లో భూములు ఇయ్యరు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు, ఒక్క కాలేజ్ ఇయ్యరు, ఒక్క పాఠశాల ఇయ్యరు, ఒక సైనిక్ స్కూల్ ఇయ్యరు, రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు. తెల్లారు లేస్తే పనికి మాలిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసిందేంది నీ నరేంద్ర మోడీ, నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఇలా పెద్ద పెద్ద గొంతు వేసుకొని రంగనే కాదు, చెప్పు, మల్కాజ్గిరిలోని 7 నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు? చెప్పు, నువ్వు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. మాటలు మస్తుగుంటాయి, కానీ ఇలా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా, అది డమ్మి అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది. ఎందుకు అంటారా? ఇవాళ మీరు చూడండి,
ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుండో నాకైతే అర్థమవుతలేదు. పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు దేశం మీద, వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు, చౌకీదార్ చోర్ హే అంటుండు, చౌకీదార్ చోర్ హే. చౌకీదార్ ఎవరు? మోడీ చోర్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు, నై 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 చోర్ నీ హమారే బడే బాయి హే, ఓ చోర్ నయ్యే బడే బాయి హే. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హే అంటాడు, అదానీ అంటాడు ఫ్రాడ్ అంటాడు. ఈయనేమంటుడు, నై 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 అదానీ ఫ్రాడ్ నీయే, అదానీ ఫ్రెండ్ హే అని చెప్పి అలై బలై చేసుకుంటున్నాడు. దావోస్లో పోయి ఇద్దరు సలికాట సలిపూటల మంచిగా గట్టిగా బందవాస గోగన్న కూడా పట్టుకొని ఫోటోలు దిగుతుండ్రు. అక్కడ గుజరాత్లో, గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హే, ఈ బేకార్ మోడల్ ఫేక్ మోడల్ గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేనే తెలంగాణ మోడల్సే బెహతర్ మోడలే, హమ్ బి తెలంగాణకు గుజరాత్ మోడల్ మే లే జాయంగే అని ఈయన అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది అన్న, కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, వీళ్ళంతా లంగలు దొంగలని ఈయన తిడతాడు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మా సోదరులను, అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా మోడీ కోసం పనిచేస్తుండే? పక్కా మీరు యాది పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా మళ్ళీ అలా యాది పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాది పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాది పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది, ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా అని, ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు, అడ్డమైన అన్నిటి మీద మాట్లాడు.